జగిత్యాల జిల్లా కేంద్రంలోని దరూర్ తాటిపల్లి బైపాస్ రోడ్డుకు ఎట్టగేలకు మోక్షం వచ్చి రైల్వే గేట్లు ఓపెన్ అయి బైపాస్ రహదారి గుండా వాహనాలు శుక్రవారం రాత్రి నుండి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ రహదారి రైల్వే గేట్ ఓపెన్ కావడానికి గాను అప్పటి ఎంపీగా శ్రీమతి కల్వకుంట్ల కవిత కౌన హయాంలో 58 లక్షల రూపాయల నిధులిచ్చి సహకరించిందని టీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు దావా సురేష్ వివరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ కవితక్క, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి మాజీ ఎంపీ కవితకు మరియు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా యూత్ అధ్యక్షుడు దావా సురేష్ తో పాటుగా పట్టణ అధ్యక్షుడు కత్రోజు గిరి, యువజన నాయకులు రాజేందర్ రావు, తరుణ్, ప్రభు, రవిశంకర్, పవన్, రాజు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.